అయితే ఈ కెటమిట్ జీరో సాధించడం కోసంగా ఒక నెల రోజుల కార్యక్రమాన్ని చెయ్యమని మనకి నాకో అని ఒకటి ఉంటుంది, మీ అందరికీ తెలుసు, నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అని. వారు కొన్ని సూచనలు మనకిచ్చారు, అదే ఇప్పుడు ఇక్కడ పెట్టిన ఈ బ్యానర్ మీరు చూసినట్లయితే జీవితం జిందాబాద్, జిందగీ జిందాబాద్ అని మీరందరూ కూడా చాలా గట్టిగా నినదించారు. ఇవాళ నినదించి మర్చిపోవడానికి కాదు, ఈ నినాదం పెద్ద ఎత్తున ఇట్ షుడ్ రీచ్ నూక్ అండ్ కార్నర్స్, ప్రతి ఒక్కరికి చేరాలి. వారికి ఎంత అవగాహన చేకూరాలంటే ఇది రాకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ వారి లెవెల్లోనే తగిన విధంగా తగిన నడవడిక అలవర్చుకొని గడపాలి. ఎవరు కూడా కొత్తగా హెచ్ఐవి బారిన పడకుండా ఉండాలి అని నెల రోజుల పాటు మనం జరుపుకునే ఒక కార్యక్రమం. ఇందులో కల్చరల్ ప్రోగ్రామ్స్, గ్రామ గ్రామాన కొన్ని కార్యక్రమాలు చేపట్టడము, అవి కాకుండా ఐఈసీ యాక్టివిటీస్ చేపట్టడము అన్నీ కూడా ఉంటాయి ఇందులో. కాబట్టి అందరి సహకారము కూడా నేను కోరుతూ మనము మన ఈ రాష్ట్రాన్ని హెచ్ఐవి రహిత రాష్ట్రంగా చేయడానికి కావలసిన అన్ని స్టెప్స్ తీసుకుంటూ ఇవి పెరగకూడదు, ఫస్ట్ హాల్ట్ చేస్తూ కొత్త కేసెస్ ఒక్కటి లేకుండా, ఒక్కటి హెచ్ఐవి మరణం లేకుండా, ఒక్క హెచ్ఐవి వారి పట్ల కూడా వివక్షత లేకుండా మనం చేసుకోగలిగితే మనము మన లక్ష్యాలని సాధించినట్టు. మరి మన కొత్తగా ఫార్మ్ అయిన ఈ రాష్ట్రంలో మీ అందరి సహకారంతో ఈ ప్రోగ్రామ్ని చాలా బాగా నడిపించి అందరినీ కూడా సమానంగా సొసైటీలో కలిసిపోయేటట్టుగా, మెయిన్ స్ట్రీమింగ్ చేసేటట్టుగా మీ అందరూ కృషి చేస్తారని ఆశిస్తూ వరల్డ్స్ ఏటీఏ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. వేదిక మీద చాలామంది పెద్దలు ఉన్నారు, మరి వారందరినీ పేరు పేరున సంబోధించట్లేదు. వారందరికీ కూడా యాక్టివ్ పార్టిసిపేషన్ ఎన్నో రకాలుగా చేస్తున్నారు, వారందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.